హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. నేను మీ పెద్ద బైన కుమార్. సో ఈ మధ్యకాలంలో పట రికార్డుకి ఎక్కినటువంటి అంశం ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం. సో ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మన ఇండియాలోనే ఉంది, అది గుజరాత్లోని అహ్మదాబాద్లో. సో ఇది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నెల అంటే ఫిబ్రవరి 24-25 తేదీల పట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ క్రికెట్ స్టేడియాన్ని శంకుస్థాపన చేయనున్నారు. దానితో యావత్ ప్రపంచంలో పట్టిన అతిపెద్దదైనటువంటి క్రికెట్ స్టేడియం భారత్ నిర్మించిందనే విషయం తెలిసిపోయింది. సో మరి ప్రపంచంలో పట్టిన అతిపెద్దదైనటువంటి క్రికెట్ స్టేడియం యొక్క విశేషాలు ఏంటి, ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో దానిలో కనుక మనం చూస్తే 2015లో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక క్రికెట్ స్టేడియం ఉండేది. ఆ క్రికెట్ స్టేడియం పేరే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం. సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియము, సో దాని సామర్థ్యం ఎంత అంటే 50,000 మంది మాత్రమే కూర్చునేటువంటిది. సో ఈ ఉద్దేశం చేత ఏం చేశారంటే దాన్ని పూర్తిగా కూల్చివేసి నూతనమైనటువంటి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. ఎంత పెద్ద క్రికెట్ స్టేడియం అంటే 1.10 లక్షల మంది కూర్చొని చూసేటువంటి అంత పెద్దదైనటువంటి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. దేని ప్లేస్లో? సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం లోపల. ఈ క్రికెట్ స్టేడియానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏ మూల నుంచి చూసినా కూడా స్పష్టమైనటువంటి క్రికెట్ మ్యాచ్ను మనం చూడవచ్చు. తర్వాత వచ్చేసి ఈ క్రికెట్ స్టేడియం కంటే ఈ మనం చెప్పుకుంటున్నటువంటి మోతెరా క్రికెట్ స్టేడియం ప్రపంచంలో అతిపెద్దదని చెప్తున్నాం కదా, మరి దీనికంటే ముందు ఏది ఉన్నదనంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉంది. సో ఆ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే మించినటువంటి పెద్దదైనటువంటి క్రికెట్ స్టేడియం ఇదే. ఇంకొక గమ్మత్తైనటువంటి విషయమైనటువంటి విశిష్టత కలిగినటువంటి అంశం ఏంటంటే, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని డిజైన్ చేసినటువంటి సంస్థే ఈ మోతెరా క్రికెట్ స్టేడియాన్ని కూడా డిజైన్ చేసింది. ఆ సంస్థ పేరు ఏందనంటే ఎంఎస్ పాపులస్ అనేటువంటి సంస్థే ఆ క్రికెట్ స్టేడియాన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే 2017లో శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని డిజైన్ చేసినటువంటి సంస్థనేమో ఎంఎస్ పాపులస్, అయితే దాన్ని నిర్మించింది 3 ఏళ్లలోపటినే నిర్మించినటువంటి సంస్థ ఏది అనంటే ఎల్ అండ్ టీ అనేటువంటి సంస్థ దాన్ని నిర్మించింది వితిన్ 3 ఇయర్స్లోనే. తర్వాత వచ్చేసి ఈ స్టేడియానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే, ఇందాకనే మనం చెప్పుకున్నట్టుగా ఏ మూల నుంచి అయినా కూడా స్పష్టంగా క్రికెట్ మ్యాచ్ను చూడొచ్చు. అంతేకాకుండా 1.10 లక్షల మంది ఒకే క్రికెట్ను మ్యాచ్ను తిలకించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పిచ్లు. సో క్రీడాకారులు సాధన చేసుకోవడానికి వాళ్ళకు కావలసినటువంటి పిచ్లు 6 ఉన్నాయి. అంతేకాకుండా ఆడడానికి మాత్రం 11 పిచ్లు ఉన్నాయి. సో వాళ్ళు సాధన చేసుకోవడానికేమో 6 పిచ్లు, తర్వాత వాళ్ళు ఆడడానికేమో 11 పిచ్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇందులోపట మేజర్గా ఏంటంటే 76 కార్పొరేట్ బాక్సెస్ ఉన్నాయి. 76 కార్పొరేట్ బాక్సెస్. సో పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. సో సుమారు ఏందనంటే 3,000 కార్లు పార్కింగ్ చేసుకునేటట్టుగా, అదేవిధంగా 10,000 వరకు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునేంత పెద్దదిగా ఉంది. సో ఇది మనకు భారతదేశానికి ఒక గొప్పనైనటువంటి తీపి జ్ఞాపకంగాను, తర్వాత ప్రపంచం మన వైపు చూస్తుంది అనడానికి ఈ రికార్డు నెలకొల్పేటువంటి అంశమే ఏది అనంటే, ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అనంటే భారత్లో ఉంది. ఆ క్రికెట్ స్టేడియం పేరు ఏంది అనంటే మోతిరా క్రికెట్ స్టేడియం.